సాయి పల్లవి గారు రిజెక్ట్ చేసిన కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతే మరికొన్ని మూవీస్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అయితే ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ వన్, డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో రష్మిక గారి పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని సంప్రదించారట. కానీ సాయి పల్లవి గారు ఈ మూవీలో కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని రష్మిక మందన్న గారు చేసినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ టూ, సరిలేరు నీకెవరు. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట సాయి పల్లవి గారిని అనుకున్నారు. ఈ మూవీ స్టోరీని సాయి పల్లవి గారికి వినిపించగా సాయి పల్లవి గారికి ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంతగా నచ్చకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని రష్మిక మందన్న గారు చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ త్రీ, చంద్రబాబు కేటు. రాఘవ్ లారెన్స్ అలాగే కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీలో కంగనా రనౌత్ గారు చేసిన పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని సంప్రదించారట. కానీ సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని కంగనా రనౌత్ గారు చేయగా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ ఫోర్, బోలా శంకర్. ఈ మూవీలో చిరంజీవి గారి చెల్లెల పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని సంప్రదించారట. కానీ సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని కీర్తి సురేష్ గారు చేయగా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ వీడియోకు ఒక లైక్ చేసి సాయి పల్లవి గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.